నమస్తే అండి, మాది ఉమా హ్యాండ్లూమ్స్ అండి. మాది ఇక్కడ హౌసింగ్ బోర్డ్లో ఫోరం రోడ్లో ఉంటుంది. మా దగ్గర అన్ని కాటన్ స్పెషల్స్ ఉంటాయి. ఓన్ వివింగ్స్ మావి ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉంటాయి. మా దగ్గర వెరైటీస్ పట్టు వస్తుంది, కాటన్, ప్యూర్ కాటన్స్ ఆల్ వెరైటీస్ దొరుకుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చేసి చందేరిలో ఫ్యాన్సీ అండి, థ్రెడ్ వర్క్ అనమాట. ఈ శారీ వచ్చేసి మనకి డిఫరెంట్గా థ్రెడ్ వర్క్ స్టైల్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం శారీలో బార్డర్ వచ్చేసి ఇలా ఉందండి, కాంట్రాస్ట్ కలర్లో టెంపుల్ వర్క్లో తబ్లా ప్రింట్ తబలా వర్క్ ఇస్తాడనమాట. డిఫరెంట్గా ఉంటుంది శారీ మనకి బార్డర్లో వచ్చేసి. మనకి శారీకి వెళ్తే చెక్స్ డిజైన్ ఇచ్చేసి థ్రెడ్ వర్క్లో తబలా అండ్ వీణా వర్క్ ఇచ్చాడనమాట. మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చేసి మనకి శారీ అంతా కూడా హెవీ డిజైన్గా హైలైట్ చేశాడు. డిఫరెంట్గా వెరైటీగా ఉంటుందండి. ఇప్పుడు మనం పళ్ళు చూద్దామండి. పళ్ళు వచ్చేసి మనకి ఇలా సింపుల్గా ఇచ్చాడండి. శారీ అంతా హెవీగా, మనకి థ్రెడ్ వర్క్ హెవీగా ఉంది కాబట్టి పళ్ళు వచ్చేసి మనకి సింపుల్గా ఇచ్చాడనమాట. సింపుల్గా థ్రెడ్ వర్క్స్ తబలా ప్రింట్స్తో సింపుల్గా ఇచ్చాడు. థ్రెడ్ వర్క్తోనే హెవీగా వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది రన్నింగ్ స్టైల్లో ఇస్తాడనమాట. ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దామండి. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా రన్నింగ్లో ఇచ్చాడండి, ప్లెయిన్ ఇచ్చాడు. మనకి శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్తో హెవీగా ఉంది కాబట్టి మనకి ప్లెయిన్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా వెరైటీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులో వేరే మోడల్ చూద్దామండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1175 పడుతుందండి. మనం ఇప్పుడు ఇదే స్టైల్లో థ్రెడ్ వర్క్ హైలైట్ స్టైల్లోనే మనం చందేరిలో వేరే మోడల్ చూద్దామండి. ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చేసి కుప్పడం సీకో అండి. కుప్పడం సీకోలో ఇదంతా థ్రెడ్ వర్క్తో హైలైట్ చేస్తాడనమాట. ఇప్పుడు మనం శారీలో బార్డర్ చూద్దామండి. బార్డర్ వచ్చేసి మనకి టిష్యూ బార్డర్తో సింపుల్ కడ్డి బార్డర్ స్టైల్ ఇచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి కలంకారీ ప్రింటింగ్ స్టైల్లో ఇస్తాడనమాట. డిఫరెంట్గా మనకి హార్సెస్ ఎలా ఇచ్చాడనమాట. శారీలోకి వెళ్తే మనం శారీ అంతా కూడా చెక్స్ డిజైన్ వచ్చేసి, చెక్స్ డిజైన్లో మనకి ప్రీకాక్ ఎలిఫెంట్ వర్క్ ఇచ్చేసి హైలైట్ చేశాడు. థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశాడనమాట. శారీ అంతా కూడా మనకి ఇలా డిఫరెంట్గా వచ్చింది. ఇప్పుడు మనం పళ్ళు చూద్దామండి. పళ్ళు వచ్చేసి మనకి లైట్ కలర్ థ్రెడ్ వర్క్తో హైలైట్ అయిందండి. మనకి ఎలా అయితే కొన్ని టిష్యూ వర్క్తో హైలైట్ చేస్తాడో గోల్డెన్ థ్రెడ్ వర్క్తో ఇది హైలైట్ చేస్తాడనమాట. మనకి పళ్ళు వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది హైలైట్ వచ్చేసి. ఈ శారీస్ మెయింటైనింగ్ ఏంటండి, ఈజీగా ఉంటుందండి. డ్రై వాష్ అలాంటిది ఏం అవసరం లేదు. ఈజీగా షాంపూ వాష్తో మెయింటైన్ చేసుకోవచ్చు. రెగ్యులర్ యూజ్కి కూడా మనకి బాగానే ఉంటుందండి పళ్ళు. మనం ఇప్పుడు బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ రన్నింగ్ స్టైల్లో ఇచ్చాడు, మెరూన్ కలర్. మనకి శారీ అంతా మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చాడు, కానీ బ్లౌజ్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ ఇచ్చాడనమాట. డిఫరెంట్గా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1500 రూపీస్ పడుతుందండి. లేటెస్ట్ డిజైన్స్, ట్రెండీ ఫ్యాషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అనసూయ శారీస్.